9వ తరగతి నుంచి మేము 9వ తరగతి చదువుతున్నాము. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. సేనలకు భాష మన తెలుగు భాష, అమ్మతనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్ట్ 29 ఈరోజు గ్రాంధిక భాషలో ఉండి పాఠ్యాంశాలను నేడు భాషల్లో మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. గిడుగు వెంకటరామమూర్తి గారు ఆగస్ట్ 29, 1863న జన్మించారు. ఈయన తెలుగు వాడకు భాష ఉద్యమ హితామహుడు. ఇంగ్లీష్ భాషల్లో తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని చెప్పిన మహనీయుడు. నీలినంగి నుండి జారిన వానచినుకు నా తెలుగు, గ్రీష్మాన హిమగిరి మంచు బిందువు నా తెలుగు, ఉదయించే ఉషోదయ రవికిరణం నా తెలుగు, మధురమైన పరిమళ పన్నింటి సెలయేరు నా తెలుగు, వసంతకాలంలో విరభూష విరజాజులు నా తెలుగు, సంధ్యాసాగరం ఘోషించే కెరటం నా తెలుగు, పరువాల ప్రాయపు పడటి పైడకొంగు నా తెలుగు, తల్లి చాటు పసిపాపల భోజనవ్వు నా తెలుగు. వల్లి నీకు సాటి లేదెవ్వరు. ఇటువంటి మధురమైన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. మాతృభాష అనగా మనం పుట్టిన నుండి నేర్చుకునే భాష అని అర్థం. మన మాతృభాష తెలుగు భాష ప్రాముఖ్యతలు తెలుపుతున్నట్టు మాతృభాష దినోత్సవం చెప్పుకోవచ్చు. తెలుగు భాష దేశ విదేశ కవులు ప్రాముఖ్యతల గురించి పొందుతాం. లెస్స అని ఆంధ్రభోజుడిగా పేరు పొందిన శ్రీకృష్ణ దేవరాయలు గారు అన్నారు. మన తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉన్నదన్న సంగతి మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు వారమైన మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భాష కాబట్టి చాలా మందికి ఈ విషయం ఇప్పటి వరకు తెలుసుండకపోవచ్చు. అదేమిటంటే ప్రపంచ ఉత్తమ లిపిలలో మొదట ఉత్తమ లిపి కొరియాది నిలవగా, రెండవ ఉత్తమ లిపిగా మన తెలుగు లిపి నిలవడం మన తెలుగు వారందరూ గౌరవించదగ విశేషం. ఎంతటి ప్రాధాన్యమైన మన తెలుగు భాషని మనం వదిలి పరాయి భాషను భావ వ్యక్తీకరణకు వినియోగిస్తున్నారు. సంగతనుసారం పొరుగు భాష ఉపయోగించడంలో అర్థం ఉంది, కానీ ఆ సందర్భంలో కూడా తెలుగు భాషనే కాదని, ఇతర భాషలు భావ వ్యక్తీకరణకు ఉపయోగించడం సరైనది కాదు. అన్ని భాషలు నేర్చుకోవాలి, కానీ తల్లి భాషను మరవకూడదు. శుభోదయం, నా పేరు దీక్ష, నేను 9వ తరగతి చదువుతున్నాను. పద్యం: కులశైలంబులు పాదు పెళ్ళగిరి దిక్కులంబునన్ గూలినన్ జలదుల్ మేరలను ఆక్రమించి సముద్రం చెత్వంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ శీతబాణుల యథా సంచారముల్ దప్పినన్ గలకం గుబ్బండు చెప్పు దప్పండు భగవద్భక్తుండు సర్వేశ్వర. భావం: సర్వేశ్వర, కులపర్వతాలు అన్నీ చెల్లా చెదురు అయినా సూర్యచంద్రులు గతి తప్పిన నీ భక్తుడు చెలించడు, పొంగిపోడు, నీతిని వదలడు, పద్ధతిని తప్పడు. ధన్యవాదములు. మన తెలుగు భాష దినోత్సవాన్ని